ఆలోచనలు అనేవి ఎలా జయించాలి. అది చెడు ఆలోచనలు కావచ్చు, నెగిటివ్ ఆలోచనలు కావచ్చు, బ్యాడ్ థాట్స్ కావచ్చు, పాపపు ఆలోచనలు కావచ్చు, ఏ ఆలోచనలైనా సరే ఈ ఆలోచనలు ఎలా జయించాలి ఆలోచించండి. ఎప్పుడైనా సరే మన ఆలోచన శక్తి, ద స్టోరేజ్ కెపాసిటీ అనేది దేవుడు మానవులు తయారు చేసిన మనందరిలో ఈ స్టోరేజ్ కెపాసిటీ అనేది ఎప్పుడైనా సరే స్టాగ్నెంట్గా ఉంటుంది. అంటే ఇప్పుడు గ్లాస్లో ఇది 0.5 లీటర్ 500 ml గ్లాస్ కెపాసిటీ అయితే, ఈ 500 ml గ్యాస్ కెపాసిటీలో నువ్వు 1 లీటర్ కెపాసిటీని నింపలేవు. నువ్వు ఆలోచన అనే ఈ యొక్క యంత్రాన్ని దేవుడు ఎలా అయితే మన మనసులో పెట్టాడో, మన మనసు యొక్క ఈ కెపాసిటీలో ఆలోచించే ఈ కెపాసిటీలో మొదటిగా బైబిల్ సెలవిచ్చే 4 సూత్రాల్లో మొదటి సూత్రం ఏంటంటే ఎఫెసీయుల రాష్ట్ర పత్రిక 4:27, అపవాదికి చోటియకుడి. ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ మైండ్ని ఖాళీగా పెడితే పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి. ఎంప్టీ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్ అన్నారు పెద్దలు. నువ్వు ఖాళీకి కూర్చుంటే చెత్త ఆలోచనలు వస్తాయి. మరి ఏం చేయాలి ఖాళీ కూర్చోకుండా? ఫస్ట్ టెక్నిక్ ఏంటంటే బీయింగ్ ఆల్వేస్ బిజీ విత్ గాడ్స్ ప్రెజెన్స్. దేవుని సన్నిధితో, దేవుని వాక్యముతో నువ్వు ఎంత నింపుకుంటే అంత మంచిది. అందు కొరకే కీర్తనకాడు దావీదు ఈ యొక్క టెక్నిక్ని వేల సంవత్సరాల క్రితమే వాడి జయించి బైబిల్లో రాశాడు. 119:11 Psalm 119:11 బైబిల్ రాస్తుంది, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. దేంట్లో నింపుకోవాలండి? మనం రాసుకుంటా, నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా సెల్ఫోన్లో 20 వర్షాల బైబిల్ నింపుకున్నాను. ఎప్పుడు చదువుతావు, ఎప్పటికి చదవవు. మరి దేంట్లో నింపుకోవాలట? నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయములో అంటే నా మనసులో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. వాక్యం ఎవరండి? ఆది వాక్యం ఉండను, వాక్యమే దేవుని ఉండను, వాక్యమే దేవుడై ఉండను చాలు. అంటే ఎప్పుడైతే వాక్యంతో నింపుకొని బిజీగా ఉంటావో, ఇప్పుడు అపవాదిని విడిచిపెడతాడా? విడిచిపెట్టాడు. మరి ఏం చేయాలి? మత్తయి సువార్త 4:10 యేసు ప్రభువారిని కూడా అపవాది విడిచిపెట్టలేదు. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. అరణ్యలోకి తీసుకుపోయినప్పుడు యేసుప్రభు మన మాదిరి. అక్కడ ఏమని రాసుంచండి, 3వచనం, ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. వాస్తవంగా చూస్తే తన మనసు వాక్యంతో నింపుకున్నప్పుడు అపవాది రావడానికి ఆడు వస్తాడు. వాక్యంతో నింపుకున్న వారికి కూడా అపవాది వస్తాడు. మరి వచ్చినప్పుడు ఏం చేస్తాడు? అపవాది వచ్చి ఈ రాళ్ళను నువ్వు రొట్టెలు చేసుకోవచ్చు కదా అని అపవాది శోధించాడు. థాట్ తీసుకొచ్చాడు, అది ఆలోచన అండి. ఆలోచన తీసుకొస్తే 4వచనం, అందుకు ఆయన వెంటనే యేసుప్రభు వారు ఎంత బిజీగా ఉన్నాడంటే ఏం జవాబిస్తున్నాడు బాగా అర్థం చేసుకోండి, ఆ శోధకుడు ఇలా వచ్చి దేవుని శోధించినప్పుడు, అందుకు ఆయన మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించనని రాయబడి యున్నది. మ్యాన్ షెల్ నాట్ లివ్ బై బ్రెడ్ అలోన్ బట్ బై ఎవ్రీ వర్డ్ దట్ ప్రొసీడ్ అవుట్ ఆఫ్ ద మౌత్ ఆఫ్ గాడ్. ద్వితోపదేశ కాండం 8:3 ఏదైతే ఆల్రెడీ నింపుకొని ఉన్నాడో దాన్ని వెంటనే కోట్ చేశాడు. ఇంకో మాటలో చెప్పాలంటే హిస్ మైండ్ వాజ్ ఆల్వేస్ బిజీ ట్రైంగ్ టు మెడిటేట్ అపాన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇది కాదా కీర్తనకారుడు చెప్పింది? 1వ కీర్తన ఏమని రాసుంచండి, దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు, వాడు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ఏం చేస్తాడు? దుష్టుల ఆలోచన చెప్పు నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుని చోట కూర్చుండక ఏం చేస్తున్నాడు? దివారాత్రం దాన్ని దేంతో నింపుకున్నాడండి? వాక్యముతో. ధర్మశాస్త్రం ఆనందిస్తున్నాడు, వాక్యం చేత నింపుకుంటున్నాడు. ఫిల్ యువర్ హార్డ్ డిస్క్ యువర్ మెంటల్ స్పేస్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అప్పుడు ఏం చేస్తారు తెలుసా పరిశుద్ధాత్మ దేవుడు? అపవాదిని శోధించినప్పుడు ఎగ్జాక్ట్గా పరిశుద్ధాత్మ టేక్ ఓవర్ చేసుకొని ఆ సందర్భంలో ఏమి మాట్లాడాలో పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకము చేస్తాడు. జ్ఞాపకము చేయాలంటే ముందే నీకు ఉండాలి మెమరీలో, ఉన్నప్పుడు దాన్ని ఆధారం చేసుకొని పరిశుద్ధాత్మను గుర్తు చేస్తాడు. బీయింగ్ ఆల్వేస్ బిజీ అండ్ బీయింగ్ ఫిల్డ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్, స్టెప్ 1. స్టెప్ 2, చెడు ఆలోచనలు వస్తే ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపో. ఎక్కువ ఆలోచనలు ఎక్కడ వస్తున్నాయి? ఆడ కూర్చొని, పర్లేదు నేను ఇలాగే కూర్చొని జయించడానికి దేవా నాకు నిగ్రహ శక్తి దయచేయి అని చెప్పి ప్రార్థనలు చేస్తే, పూజలు చేస్తే వర్కౌట్ కావు. నువ్వేం చేయాలి? అక్కడి నుంచి పారిపోవాలి. లేదండి నేను హ్యాండిల్ చేయగలుగుతానంటే, శోధనకు పాపం మధ్యలో ఉన్న తేడా చెప్పాలని ఆశపడుతున్నా. థాట్, ద టెంప్టేషన్ అండ్ సిన్, ఈ రెండు విషయాలు అర్థం చేసుకోండి. ఫస్ట్ థాట్ ఈజ్ నాట్ సిన్, ఇట్ ఈస్ అ టెంప్టేషన్. రిపీటెడ్ థాట్ ఈజ్ సిన్.
ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఏంటి? చాలా సింపుల్. మొదటి ఆలోచన వచ్చింది, వచ్చినట్టే పారిపోవాలి అక్కడ నుంచి. నువ్వు పారిపోకుండా ఉంటే ఏమవుతుంది తెలుసా? పాపం కిందకు అవుతుంది. అందుకొరకే 2 తిమోతి 2:22 నీ యవనచ్చల నుండి పారిపో. కుక్క నిన్ను కాటడానికి వస్తుంటే ఆలోచనలు, హే కుక్క నువ్వు చాలా మంచిదానివే, నీ కౌన్సిలింగ్ ఇస్తా, నువ్వు ఇలాగే కూర్చొని నేను చెప్పే మాటలని విని నువ్వు బ్రెయిన్ వాషింగ్ చేసుకో అని చెప్తే కుక్క వింటదండి. పిచ్చి కుక్క అని తెలిస్తే ఏం చేయాలా? ఆడ నుంచి పారిపోవాలి. బుద్ధిమంతుడితో ఏం చేస్తాడు? పారిపోతాడు. అందుకొరకే చాలాసార్లు పారిపోకుండడానికి ఏం తెలుసా కారణం? హ్యాండిల్ చేయగలుగుతానులే, ఐ కెన్ హ్యాండిల్. అందుకొరకు ఎందుకనగా శరీరమును ఆస్వాదము చేసుకొనక. ఇంగ్లీష్ బైబిల్ బాగా రాస్తుంది, ఫిలిప్పియన్స్ chapter 3:3, ఫర్ వీఆర్ ద సర్కమ్సిషన్ విచ్ వర్షిప్ గాడ్ ఇన్ ద స్పిరిట్ అండ్ రిజాయిస్ ఇన్ క్రైస్ట్ జీసస్ అండ్ హ్యావ్ నో కాన్ఫిడెన్స్ ఇన్ ఫ్లెష్. ఈ ఐ నేను హ్యాండిల్ చేయగలుగుతానన్న కాన్ఫిడెన్స్ ఎప్పుడు శరీరం నమ్మొద్దు. ఎందుకంటారండి? శరీరంలో పాప నియమం ఉంది. వీఆర్ గవర్న్డ్ బై ద ప్రిన్సిపల్ ఆఫ్ సిన్. హూసెవర్ యు మే బి, నువ్వు బైరాగి కావచ్చు, యోగి కావచ్చు, భక్తుడు కావచ్చు, దేవుని కొరకు అన్ని విడిచిపెట్టి హిమాలయాల్లో నువ్వు ఒకవేళ ఆ హిమాలయాల్లో తపస్సు చేసినా నీ శరీరం శరీరమే. అందుకొరకు శరీరం దేని బట్టి ఇలబడుతుంది? పాప నియమం బట్టి ఇలబడుతుంది. ఈ శరీరం ఆస్పాదం చేసుకొని ఐ కెన్ హ్యాండిల్ అనుకుంటే ఏమవుతుంది తెలుసా? ఆ పరిస్థితులు అలవాటుగా మారిపోతుంది, ఆలోచన నుంచి నువ్వు బయటకు రాలేవు. అందుకొరకు హ్యాబిట్, HABIT, HABIT, హెచ్ కొట్టేసినా ఏ బిట్ ఉంటుంది, ఏ కొట్టేసినా ఒక బిట్ ఉంటుంది, బి కొట్టేస్తే అప్పుడు ఉంటుంది ఒక ఇట్ ఉంటుంది, ఐటీ ఐ కొట్టేస్తే ఇంకుండదు. ఎప్పుడు కాన్ఫిడెన్స్, నో కాన్ఫిడెన్స్ ఇన్ ద ఫ్లెష్. శరీరమును ఆస్వాదము చేసుకోకు. మూడో మాట చూస్తాను, థర్డ్ ఇంపార్టెంట్ టెక్నిక్ ఏంటంటే రీప్లేస్మెంట్, థాట్ రీప్లేస్మెంట్ అంటాం. ఆలోచనలను రీప్లేస్ చేయాలి వేరే దాంతోని. చాలా చాలా ప్రాముఖ్యమైనది, టెక్నిక్ చెప్తాను, ముందుకెళ్ళని ఆశపడుతున్నాను. ఫిలిప్పీ రాష్ట్రపతిక 4:4-8 పౌలు భక్తుడు ఫిలిప్పీ సంఘం రాస్తుంటాడు, ఎల్లప్పుడు నువ్వు ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మరలా చెప్తున్నా ఆనందించుడి. ఏం చేయాలి? మీ సహనములను సకల జనులకును తెలియబడనీయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు. నెక్స్ట్ వచనం, దేనిని గురించి చింతపడకుడి. ఆలోచనలు కంగారపడాల్సిన అవసరం లేదు, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనం చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి. 7వ వచనం బాగా రాస్తుంది చూడండి, అప్పుడు ఎప్పుడు ఇవన్నీ చేస్తే సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి కాయును. ఎలా కావాలి కాస్తాడు? ఎప్పుడైతే మనం ముందు రాయబడిన స్టెప్ ఫాలో అవుతామో అవన్నీ ఫాలో అవుతే అప్పుడు 8వ వచనం చూడండి ఏం చేయాలంట, సింపుల్గా రాస్తుంది 8వ వర్స్లో, ఏ మెట్టుకు సహోదరులారా ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండి నెడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, వాటి మీద ధ్యానముంచుకొనుడి. ఆలోచనలు రీప్లేస్ చేస్తే ఆటోమేటిక్గా మారిపోతాయి. ఎగ్జాంపుల్ ఏం తెలుసా అండి, బాగా అర్థం చేసుకోండి. నీకు షుగర్ జబ్బు ఉందనుకో, ఆ ముందు స్వీట్ డబ్బా పెట్టుకొని నువ్వు స్వీట్ తినకూడదు, అస్సలు తినకూడదు, ఈ స్వీట్ నేను ఎప్పుడు నేను తినకుండా గెలిచే సామర్థ్యం నాకుంది, ఆ దేవుడు నాకు నిగ్రహ శక్తి నాకు ఇచ్చాడు, ఓ స్వీటు నేను తినకూడదు, ఓ స్వీటు నేను తినకూడదు, ఓ స్వీట్ నేను తినకూడదు అని నువ్వు ఫోకస్ చేస్తే ఏమవుతుంది, ఏమవుతుందండి? మీకు తెలుసు జవాబు ఏంటో, నేను చెప్తున్నాను మీకు వినండి. మీ స్క్రీన్లో మీ కళ్ళ ముందు ఒక నాట్యం చేస్తూ ఉన్నారు, మీ స్క్రీన్లో ఒక కోతి డ్యాన్స్ చేస్తూ ఉంది, మీకు అస్సలు కనపడలేదు, అస్సలు మీరు చూడట్లేదు, అస్సలు మీరు చూడనే చూడట్లేదు అని నేను చెప్తే మీకు ఏమొస్తుందండి మైండ్లో? కోతి డ్యాన్స్ చేసేది కనిపిస్తుంది. ఇది మనసు యొక్క సమస్య. యూ చూస్ వాట్ యు ఫోకస్. ఆఖరి ఆలోచన చెప్పి ముగించేస్తాను. ఛాలెంజింగ్ ద నెగిటివ్ థాట్ ఆర్ క్వశ్చనింగ్ ద నెగిటివ్ థాట్. కొన్నిసార్లు నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి, చింత ఆలోచనలు వస్తాయి. నువ్వు చచ్చిపోతే ఏమవుతుంది, చచ్చిపోతే పరలోకం పోతావు, నరకం పోతావు, ఏం పోతావు ఏమో, ఇలాంటి ఆలోచనలు కొన్ని వస్తూ ఉంటాయి, నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి. ఈ ఆలోచనలు నువ్వేం చేయాలి అంటే వాక్యానుసారంగా దాన్ని ఛాలెంజ్ చేయాలి, ప్రశ్న వేయాలి. అప్పుడు లేఖనానుసారంగా సత్యాన్ని బట్టి నీకు ఆలోచనలు నివృత్తి అవుతుంది, పరిష్కారం అవుతాయి. 2 కొరింథీ 10:5 చదువుకుందాం. మేము విపత్కరములను దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. నెగిటివ్ థాట్ వచ్చింది, దాన్ని క్రీస్తుకు లోబడేటట్లు సత్యం. క్రీస్తు ఎవరండి? సత్యం.
ఈ ట్రూత్ని రివీల్ చేస్తూ ఈ సత్యం ద్వారా చెర పట్టుకోవాలంట. అప్పుడు ఆరో వచనంలో ఏమని రాస్తుంది, ఇలా చెరపడితే మీరు సంపూర్ణ విధేయతను కరపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతను ప్రతిదండన చేయు సిద్ధపడి ఉన్నాము. ఈ థాట్స్ని క్యాప్టివ్ తెచ్చుకోవాలంట. దేని ద్వారా? వాక్యము ద్వారా. క్రీస్తుల్లోకి కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. దీన్ని ఛాలెంజింగ్ అంటాం. ఈ ఛాలెంజింగ్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు నీకు సత్యం తెలియాలి. ఎందుకంటే మనసు పిచ్చి పిచ్చి ఆలోచనలు తీసుకొస్తున్నప్పుడు సత్యం తెలియకపోతే అపవాది కూడా తీసుకొచ్చాడు, నువ్వు దేవుడు అయితే దూకిసావు. అప్పుడు నువ్వు అంటావు, అవును నేను దేవుడే కదా, నా ఐడెంటిటీ ప్రశ్న వచ్చింది కదా, దూకెందుకు సావకూడదు అని కాదు. దేవుని వాక్యం సరే, దేవుని యెహోవాను శోధించొద్దు అన్నాడు. వాక్యం సత్యాన్ని తెలుసుకొని సత్యానుసారముగా నీ ఆలోచనలు అపవాది తీసుకొచ్చే ఆలోచనలు ఛాలెంజ్ చేయాలి. అలా ఛాలెంజ్ చేస్తే క్రీస్తు ఆలోచనల కిందకి చెర్ర పట్టుకొని కంప్లీట్ కంట్రోల్లోకి వస్తుంది.